Action. Hi friends, welcome to our channel. Megastar Chiranjeevi garu, mega power star Ram Charan, hero ga natinchina latest movie Acharya. ఇక ఈ సినిమాపై భారీ హైప్ నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో కొరటాల శివ రూపొందించిన ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రేక్షక లోకం ఎంతగానో ఎదురుచూసింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి వదిలిన అన్ని అప్డేట్స్ ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఇక తాజాగా ఏప్రిల్ 29 ఈరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పటికే US లో ప్రీమియర్స్ పడగా ఇక 2 తెలుగు రాష్ట్రాలలో బెనిఫిట్ షోస్ పడడంతో ఈ చిత్ర రివ్యూ ఏంటి, ఈ చిత్ర టాక్ ఏంటని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, మెగా అభిమానులను ఈ సినిమా అలరించిందా, ఈ సినిమా రేటింగ్ ఎంత, ఇక ఈ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉంది, అసలు ఆచార్య కథ ఏంటి అనే వివరాలు చూద్దాం. ఇక కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొనిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటించగా మన్షర్మ గారు సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ధర్మస్థలిలోని గురుకులంలో పెరిగి పెద్దయిన సిద్ధ వారి సంప్రదాయాలు విలువలు నేర్చుకుంటాడు, అక్కడ వారికి అండగా ఉంటాడు. సిద్ధ ధర్మాన్ని బలంగా నమ్మే వ్యక్తి. అయితే ధర్మస్థలి గ్రామంపై బసవగా సోనుసుత్ కన్ను పడగా దానిని వశం చేసుకోవాలని భావిస్తాడు. వారి ఆగడాలకు సిద్ధ చెక్ పెడతాడు. అయితే అనుకోని కారణాల వల్ల సిద్ధ ధర్మస్థలిని, అక్కడి గ్రామస్తులను విడిచిపెట్టి వెళ్లవలసి వస్తుంది. ఇక ధర్మస్థలిని విడిచిపెట్టి వెళ్లిన తర్వాత అక్కడి ప్రజలకు సమస్యలు మొదలవుతాయి. అప్పుడే వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆచార్యగా. అప్పుడు సిద్ధ ఆచార్యకు ఏం చెప్తాడు, సిద్ధకు ఎలాంటి సమస్యలు మొదలవుతాయి, ఆచార్య మరియు సిద్ధ మధ్య బంధం ఏమిటి అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మొత్తానికైతే విడుదలైన అన్ని ప్రాంతాలలోనూ ఆచార్య చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించే రేంజ్లో ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో 30 నిమిషాల పాటు మెగా తండ్రి కొడుకులు రామ్ చరణ్ చిరంజీవి గారి సీన్స్ పూనకాలు తెప్పిస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రామ్ చరణ్ రోల్ అయితే ఈ సినిమాకు ప్రాణమనే చెప్పాలి. ఇక ఇంటర్వెల్లో సిద్ధ ఇరగదీశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. ఇక ఓవరాల్గా బొమ్మ మాత్రం బ్లాక్ బాస్టర్ అనే చెప్పాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి తన నట విశ్వరూపం చూపించగా, ఇక తండ్రికి ఏమాత్రం తగ్గకుండా రామ్ చరణ్ కూడా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. మొత్తానికైతే ఈ చిత్ర సెకండ్ హాఫ్లో చిరంజీవి గారు మరియు రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ హైలైట్ అని, ఫైట్స్ సాంగ్స్ సూపర్ అనేసి అంటున్నారు మెగా ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా. ఇక క్లైమాక్స్లో అయితే బాస్ విశ్వరూపం చూసామనేసి చెప్తున్నారు. ఇక ఈ సినిమాకు వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా షర్ట్ వేసుకెళ్ళండి, బట్టలు చించుకోవాల్సిందే అనే కామెంట్స్ కూడా పెడుతున్నారు. మొత్తానికి కొరటాల శివ మరోసారి తన మార్కు చూపించారనేసి ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆచార్య చిత్రంలో మెగా అభిమానులు ఏవైతే కోరుకుంటున్నారో అవి చక్కగా చూపించారు కొరటాల శివ గారు. ఇక చిరంజీవి గారు మరియు రామ్ చరణ్ తమ పర్ఫార్మెన్స్తో అదరగొట్టారని చెప్పాలి. ఆచార్య సిద్ధ పాత్రలలో వారు జీవించేశారు. ఇక విలన్గా సోను సూద్ న్యాయం చేశారు. ఇక సిద్ధ సరసన హీరోయిన్గా నటించిన పూజ హెగ్డే కూడా తన పాత్ర మేరకు మెప్పించారు. ఇక వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాజర్ అజయ్, తనికెళ్ళభరణి నటన కూడా అద్భుతంగా ఉంది. ఇక స్పెషల్ సాంగ్లో రెజీనా తన అంద చందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారనే చెప్పాలి. ఇక మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్తో సినిమాల్లోకి తీసుకెళ్లడం ఆకర్షించే విధంగా ఉంది అనేసి చెప్పవచ్చు. ఇక దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించిన తీరైతే అద్భుతమనే చెప్పాలి. మొత్తానికి మరోసారి మణిశర్మ గారు సంగీతంలో తన మార్కు చూపించారు. ఇక రామ్ లక్ష్మణ్ ఫైట్స్కి, మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తెర మీద చాలా సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. మొత్తానికి ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకి, పాటలకి, పవర్ఫుల్ డైలాగ్స్కి థియేటర్స్ దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రేటింగ్ 4/5. మరి ఆచార్య చిత్రం ఎలా ఉంది అనేసి మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.